తెలుగు సినీ ఇండస్ట్రీని బాహుబలికి ముందు బాహుబలి సినిమాకి తర్వాత అంటూ విడదీసి మాట్లాడొచ్చు ఎందుకంటే బాహుబలి సృష్టించిన సంచలనం అటువంటిది అయితే బాహుబలి సినిమా రెండు భాగాలతోనూ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన రాజమౌళి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో వాటిని తిరగరాస్తారు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే బాహుబలికి ట్రిపుల్ ఆర్ కి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి బాహుబలి పక్కా కమర్షియల్ సినిమా కానీ ట్రిపుల్ ఆర్ ఒక ఎమోషనల్ దేశభక్తి సినిమా బాహుబలి సినిమా రెండు వారాల్లో ఐదు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అందుకుంది కానీ ట్రిపుల్ ఆర్ సినిమాకి భారీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఇలాంటి కలెక్షన్లు చేయడం సాధ్యం కాదు ట్రిపుల్ ఆర్ కి రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రమే పుల్లింగ్ ఫ్యాక్టర్లు కానీ బాహుబలిలో తమన్నా గ్లామర్ అనుష్క నటన ఐటెం సాంగ్లు ఇలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైన తేడా బాహుబలి సినిమాల సమయంలో కరోనా అన్నమాట లేకపోవడం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు ప్రేక్షకులు ఓటీటీలకు అతుక్కుపోతున్నారు థియేటర్లో సినిమా చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలకు మధ్య చాలానే తేడాలు ఉన్నాయి ఏది ఏమైనా బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా ట్రిప్లార్ కలెక్షన్లు భారీగా ఉంటాయనడంలో నో డౌట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టూ జీనన్ తెలుగు చానల్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెన్ ఎన్ టీవీ